నమస్తే అండి బిగ్ బాస్ అయిపోయింది ప్రైజ్ మనీ ఇచ్చారు సరే ప్రతిసారి యాభై లక్షలు యాభై లక్షలు ప్రైజ్ మనీ వచ్చేది విన్నర్కి ఈసారి సోహెల్ తీసుకున్న నిర్ణయం వల్ల ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సోహెల్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ విన్నర్ అయిన అభిజిత్కి వెళ్ళాయి తెలుసు మనకు అయితే అక్కడ వాళ్ళు వేస్తున్నారు పది లక్షల ఆర్ఫనైజ్ సెంటర్కి ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చాయి మన కామెంట్ సెక్షన్లో కూడా రాసేవాళ్ళు మా అభిజిత్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్సే వచ్చాయి సొహేల్ గద్దలాగా తన్నుకుపోయాడని కొంతమంది సోహల్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి నాలాంటి వాళ్ళు రకరకాలు మాడుతున్నారు బట్ అసలు ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి యాభై లక్షలు యాభై లక్షలు అని చెప్పి అది చెప్తున్నాం బాగానే ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ఎన్ని డబ్బులు వస్తాయా చెప్పనా మాములుగా అండి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అది చెప్తుంది సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ టూ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి ఉంటుందన్నమాట అలాగే ఫినాన్స్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ వన్ది కొన్ని చేంజెస్ జరిగాయి ఆ గేమ్స్ అంటే ఏంటి దానికి సంబంధించినవన్నీ ఆ టాక్సేషన్ రూల్స్ లోపల నిర్వచించారు ఎందుకు నిర్వచించాల్సి వచ్చిందో తెలుసా ఫినాన్స్ యాక్ట్ టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్లో కేబీసీ అక్కడి నుంచి ఆ చేంజెస్ నుంచి మొదలెట్టి ప్రైజ్ మనీకి ఏమేమి యాడ్ చేయాలి ఏమేమి చేయాలి అని చెప్పి సెస్సులు ఏమేమి ఉన్నాయి సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ సెస్ అని ఆసెస్ ఈసెస్ ఇవన్నీ యాడ్ చేశారు మొత్తానికి సర్చ్ఛార్జ్లు ఇవన్నీ యాడ్ చేశారు యాడ్ చేసి టీడీఎస్ కింద కన్వర్ట్ చేసి అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట ట్యాక్స్ డిడక్టబుల్ ఎట్ సోర్స్ అక్కడే కట్ చేసి పారేస్తారు ఇండియన్ ఐడల్ కానీ రోడీస్ కానీ సారేగామాపా కానీ డాన్స్ ఇండియా డాన్స్ కానీ కౌన్ బనేగా కరోడపతి కానీ ఫియర్ ఫ్యాక్టర్ కానీ మీరు ఏ రియాలిటీ షో తీసుకున్నా ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అది గుర్తుపెట్టుకోవాలి అందులో లాటరీస్ ఉంటాయి లక్కీ డ్రాస్ ఉంటాయి రేసులు ఉంటాయి కార్డ్ గేమ్స్ ఉంటాయి క్రాస్వర్డ్ పజల్స్ ఉంటాయి లీగల్గా అయితే గవర్నమెంట్ అలో చేస్తుందో ఏది పడుతుంది కాదు చెక్ చేసుకోండి ఆన్లైన్లో ఏది పడుతుంది ఆడుతున్నారు ఈ మధ్య మన పైన ఉన్న ఎర్ర దేశం కాళ్ళు వాళ్ళందరూ పెట్టేవారిని ఆడి ఇరుక్కుంటున్నారు టీవీ లేకపోతే ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ కాంపిటేటివ్ గేమ్ షోస్ కానీ వాటన్నిటిలో కండక్ట్ చేసేదానికండి దాదాపు థర్టీ పర్సెంట్ దాకా కట్ అవుతుంది థర్టీ పాయింట్ నైన్ అలా కట్ అవుతుంది ఓకే ట్యాక్స్ రిడక్షన్ ఎట్ సోర్స్ తెలుసు తెలుసు నాకు మీరు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు ఎంతనో చెప్పు 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 అని చెప్పి నమో వెంకటేశ సినిమాలో కనుక వెంకటేష్ ఏ ఏ అంటుంటాడు కదా ఎంఎస్ నారాయణ అని సో ఇప్పుడు అండి యాభై లక్షల ప్రైజ్ మనీలో దాదాపు ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ దాకా కట్ అవుతుంది సో సిక్స్టీన్ ల్యాక్స్ మైనస్ చేయండి చేస్తే థర్టీ ఫోర్ ల్యాక్స్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళొచ్చు దాదాపు రఫ్గా ఆ థర్టీ ఫోర్ ల్యాక్స్లో ఇప్పుడు ఏమైంది సెవెంటీన్ ల్యాక్స్ అభిజిత్కి వెళ్ళింది సెవెంటీన్ ల్యాక్స్ సోహైల్కి వెళ్ళింది సో అభిజిత్ కానీ సోహైల్ కానీ పాతిక లక్షలు ఇంటికి తీసుకెళ్లారు వీళ్ళు అభిజిత్ గారు ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వానికి సోహైల్ గారు ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉంది అది ట్యాక్స్ రూల్స్ ఎందుకంటే ఇది గేమ్ షో ఇది ఎంటర్టైన్మెంట్ షో చాలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేశారు చాలా చాలా చేశారు రూల్స్ అనమాట అవన్నీ అంతేందుకండి కౌన్ బా కరోడుపతి కోటి రూపాయలు గెలిచారనుకోండి వాళ్ళు దాదాపు రఫ్గా సిక్స్టీ నైన్ ల్యాక్స్ అలా తీసుకెళ్తారు సిక్స్టీ నైన్ అండ్ హాఫ్ సిక్స్టీ నైన్ పాయింట్ టెన్ ట్వంటీ అట్లా అంటే అరవై తొమ్మిది లక్షలు అలా తీసుకెళ్తారు కోటి రూపాయలు అంటారు కానీ సో దీనికి కూడా ఇదనమాట పరిస్థితి సో అభిజిత్ రఫ్గా సెవెంటీన్ ల్యాక్స్ తీసుకుంటే సోహైల్ రఫ్గా సెవెంటీన్ ల్యాక్స్ తీసుకుంటాడు రఫ్గా అని చెప్తున్నాను ఒక వన్ ల్యాక్ అటు ఇటు అవుతుంటుంది అది విషయం మరి ఇంకా ఇప్పుడు మహమ్మారి ఉంది కాబట్టి ఇంకేమన్నా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా తీసుకుంటారో నాకు తెలియదు బట్ రెమ్యునేషన్ కూడా వస్తుందండి అది సంతోషించాలి వాళ్ళు ప్రతివారం రెమ్యునేషన్ వస్తుంది ఆ రెమ్యునేషన్ కూడా ముందు వీళ్ళందరినీ క్వారంటైన్లో ఉంచారు కదా టూ టూ వీక్స్ అని చెప్పి హోటల్లో ఎక్కడ క్వారంటైన్లో పెట్టారు ఆ టైంలో కూడా వీళ్ళకి రెమ్యునేషన్ ఇచ్చినట్టుగా మనకు చాలా వార్తలు వచ్చాయి కాకపోతే లోపల గేమ్ ఆడుతున్నప్పుడు ఇచ్చినంత రెమ్యునేషన్ కాకుండా కొంత తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి ఇచ్చినట్టుగా తెలుస్తుంది నిజానికండి వాళ్ళకు ఈ రెమ్యునేషన్ ప్రైజ్ మనీ దీనికంటే కూడా గుర్తింపు అనేది వచ్చిందండి అద్భుతమైన గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుతో వాళ్ళు చాలా చేయొచ్చు ఆ కోణంలో ఆలోచించాలి మనీ కంటే కూడా ఇప్పుడు అభిజిత్ ఆ సినిమా అది యాక్ట్ చేశాడు తర్వాత ఏమేమి సినిమాలు వచ్చా నాకు తెలియదు ఆ శేఖర్ కమల గారి ఆ సినిమా వచ్చింది కదా అది కూడా నేను చూడలేదు ఫ్రాంక్గా చెప్తే చూడలేదు ఏదో టీవీలో వస్తుంటే అటు కొన్ని సీన్స్ చూడడం అని తప్ప చూడలేదు ఇప్పుడు ఏమైంది అభిజిత్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయం మనకు అర్థం అయిపోయింది విన్నర్ అయ్యాడు ఇలా ఆడాడు ఇలా ఉన్నాడు అర్థమైపోయింది సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తను ఇంకేదైనా బిజినెస్ చేయాలనుకున్నా ఇంకేదైనా చేయాలనుకున్నా కానీ తన ఫేమ్ పెరిగింది కాబట్టి అదొక గుడ్ లాగా మారి దాన్ని ఆయన ఉపయోగించుకోవచ్చు అలాగే సోహైల్ ఇప్పుడు సోహైల్కి చాలా ప్రేమ అందింది ప్రేక్షకుల నుంచి అందింది నాగార్జున గారి నుంచి చిరంజీవి గారి నుంచి విపరీతంగా ప్రేమ అందింది అందాల్సినంత ప్రేమ అందింది అదేమి అంటే కావాలని చెప్పి ఎవరు ఇవ్వలేదు అతను గెలుచుకునేది అదంతా కూడా సో దాన్ని అతను ఏ విధంగా ఉపయోగించుకుంటాడు ముందు ముందు తను సినిమా తీస్తానన్నాడు దానికి ఉపయోగించుకోవచ్చు ఫేమ్ అయితే అద్భుతంగా వచ్చింది ఎక్కడో సింగర్ ఎండ్లో ఉన్నాడు ఏదో సీరియల్లో చేస్తున్నాడు అనుకోండి ఎవరు చూస్తారండి ఇప్పుడు మాట్లాడుతున్నా నేను టీవీ సీరియల్స్ చూస్తాను మీలో చాలా మంది టీవీ సీరియల్స్ చూడకపోవచ్చు ఆ ఎవరెవరులే ఏందో లే అని చెప్పి అనుకుంటాం స్త్రీలు ఎక్కువగా టీవీ సీరియల్స్ చూస్తారు అది మనకు తెలుసు పురుషుల్లో తక్కువ మంది చూస్తారు ముఖ్యంగా రిటైర్ అయి ఉన్నటువంటి వాళ్ళు భార్య భర్త ఏదో కూర్చొని సరదాగా టీవీ సీరియల్ ఏదో చూస్తున్నటువంటి వాళ్ళకి కొంతమంది తెలుస్తూ ఉంటారు ఇప్పుడు నాలుగు వాళ్ళు టీవీ సీరియల్ గుర్తుపెట్టు వీళ్ళని గుర్తుపట్టండి ఇంపాసిబుల్ ఏదైనా వేరే ప్రోగ్రామ్ చూస్తుంటే మధ్యలో టీవీ సీరియల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే చూసి వాళ్ళని గుర్తుపట్టాల్సిందే ఇన్ఫాక్ట్ కౌశల్ కూడా అండి నాకు అసలు తెలియదు అల్పలికి వచ్చాక ఎవరినా ఏంది అని చెప్పి చూస్తే ఆ సినిమాలు ఉన్నాడు ఈ సినిమాలు ఉన్నాడు వీళ్ళు చెప్తున్నారు నాకు తెలియదు అసలు కౌశల్ రాహుల్ సిప్లిగా అని పేరు తెలుసు సింగర్ అంతకుముందు తెలుసు మంగమ్మ మంగమ్మ ఒక సాంగ్తో హిట్ అయ్యాడు తెలుసు హైదరాబాద్లో కొన్ని స్టేజ్ షోస్ ఇస్తుంటాడు పాడుతుంటాడు అలా తెలుసు కొంచెం డైరెక్ట్ తెలియదు తెలుసు అనగానే డైరెక్ట్ తెలుసు అనుకున్నారు పేరు తెలుసు అలా సో ఇప్పుడు వీళ్ళందరండి తమకొచ్చిన తమకు వచ్చిన ఫేమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ మనీ కంటే కూడా పదిహేడు లక్షలు ప పదహారు టు పదిహేడు లక్షలు ఈయన పదహారు టు పదిహేడు లక్షలు ఇంటికి తీసుకెళ్ళినప్పటికీ దానికంటే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులను ప్రేమ అభిమానులను వీళ్ళందరి ఉత్సాహాన్ని మూటగట్టుకొని వెళ్ళారు కాబట్టి అక్కడితో అది బ్యాలెన్స్ అవుతుంది ఇది టీమిక్ స్టార్ ఛానల్ చెప్పదలుచుకున్నది ధన్యవాదాలు